గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు బాక్సింగ్ డే, అండ్ బాక్సింగ్ డే మీరు చాలా విని ఉంటారు, స్పెషలీ లైక్ యుఎస్ బ్లాగ్స్ అలా చూస్తే మీరు బాక్సింగ్ డే రోజు లైక్ అందరూ బయట షాపింగ్ చూస్తారు, చాలా మేజర్ డిస్కౌంట్స్ ఉంటాయి. బట్ మేమంత షాపింగ్ లైక్ కొనాల్సిన లైక్ స్పెసిఫిక్గా నాకేం లేదు. సో అంతేమి అంటే లైక్ ఆ సేల్ కోసం అట్లా ఏం వెళ్ళట్లేదు. యూజువలీ లైక్ బాక్సింగ్ డే సేల్ అంటే మార్నింగే వెళ్ళిపోయి అక్కడే పడుకుని యూనో అలాగా ఉంటారనమాట. బట్ మేము అంతా లేదు, ఇప్పుడు మాకు మధ్యాహ్నం 1 o'clock అయింది. సో ఇప్పుడు మేము ఇంకా బయటకు వెళ్తున్నాం, మేము జస్ట్ క్యాజువల్గా లైక్ లంచ్కి వెళ్తాము, అండ్ మాల్ తిరుగుతున్నప్పుడు మేబీ ఏదైనా కనిపిస్తే చూస్తానేమో. బట్ స్పెసిఫిక్గా అయితే షాపింగ్ అట్లా ఏమీ లేదు, అంటే ప్లాన్ ఏమీ లేదు. అండ్ సో యా, మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను అండ్ నాకు కమెంట్స్ చూస్తూ ఉన్నాను. ఎస్, సో చైతన్య జస్ట్ లోపలికి వెళ్ళారు, వాడేమో బుక్ తెచ్చుకుని నిన్న కొన్నాం కదా బుక్, అది తెచ్చుకుని చదువుకుంటున్నాడు. ఐ మీన్ నిన్న గిఫ్ట్ వచ్చింది. సో సో అదే, అండ్ వెదర్ బయట బాగా చల్లగా ఉంది. ఇవాళ యాక్చువల్గా స్నో పడుతుందేమో అని అన్నారు, స్నో ప్లస్ వర్షం రెండు మిక్స్ అయి పడుతుంది. సో అంత ఎక్కువ నాకు తెలీదు, స్నో అండ్ వర్షం మిక్స్ అవుతే మనకు స్నో గ్రౌండ్ మీద కనిపించదు, మొత్తం మెల్ట్ అయిపోతుంది స్నో. సో ప్రాబబ్లీ అదే అవుతుంది, మళ్ళీ చల్లగా అయితే ఉంది, అందుకని ఫుల్ కోట్స్ వేసుకుని తిరుగుతున్నాము. ఇప్పుడు వచ్చేసాం, ఇది మేము లీడ్స్ అని ఒక సిటీ, సో అక్కడికి వచ్చాం. నేను చెప్పాను కదా హాలిఫాక్స్లో ఉంటాం మేము, అదొక చిన్న టౌన్. సో మోస్ట్లీ లైక్ పెద్ద షాప్స్ కోసం అట్లా అయితే మేము లీడ్స్ ఆర్ మాంచెస్టర్ వెళ్ళాలి, వాళ్ళు చేసేది. సో వస్తున్నప్పుడు చూద్దాం.
సో ఇంటికి వచ్చేసాం అండ్ బ్రదర్ డిన్నర్ అయిపోయింది. 8 o'clock అవుతుంది ఆల్రెడీ. ఓకే యా, బట్ డిన్నర్ అయిపోయింది, స్నానం అయిపోయింది, రిజల్ ఆల్మోస్ట్ పడుకుంటున్నాడు, చేతు పడుకోబెడుతున్నాడు అండ్ నేను కిందకి. సో చేతు బిగ్ బిగ్ టాస్క్, వాడిని రెడీ చేసి పడుకోబెట్టడం తీసుకున్నాను కాబట్టి నేను కిచెన్లోకి వచ్చి డిష్ వాషర్ పెడుతున్నాను. అండ్ అసలు డిష్ వాషర్ నేను పెట్టేసి వంట ఆల్రెడీ లైక్ నిన్నటి ఎగ్ బిర్యానీ ఉంది తను తింటా అన్నారు, సో దాన్ని వెయిట్ చేసి కొంచెం చేస్తాను అనుకుంటున్నా. సో యా, ఈరోజు షాపింగ్లో అయితే లైక్ నేను చెప్తున్నా కదా, వెళ్ళే వరకు ఏమీ ఉండదు, వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి కొనుక్కొని వస్తాం. బట్ అంటే ఈసారి లైక్ లక్కీగా ఎక్కువ వేస్ట్ ఖర్చులు చేయలేదు, బికాస్ కాన్షియస్గా ఆలోచిస్తూ ఉన్నా లైక్ సేల్ ఉన్నా కూడా, సేల్ అంటే ఏముంది లైక్ యూనో మనకి అవసరం లేకుండా మనీ కొనుక్కుని తక్కువకి వస్తుంది కాబట్టి అవసరం లేకుండా మనీ కొనక్కర్లేదు అన్నట్లా ఎక్కువ రియలైజ్ అవుతున్నాను ఇప్పుడు. సో అవసరం, ఐ మీన్ కావాల్సిన కోట్ లాంటిది ఏదైనా ఉంటుందేమో అని చూశాను కానీ లేదు. సో ఏది కొనలేదు, నాకు జస్ట్ ఒక నైట్ డ్రెస్ కావాల్సినది అది కొనుక్కున్నాను. అండ్ బ్రిదిత్కి ప్యాంట్స్ కొంచెం కొన్ని పొట్టిగా అయిపోయినాయి, కొన్ని అలా టైట్ తెలిసిందే కదా ఎదిగే పిల్లలు ఎంత ఫాస్ట్గా ఇదైపోతుందో. సో వాటి కొన్ని టీషర్ట్స్ కూడా పూర్తిగా అయిపోయినాయి, సో 3 టీషర్ట్స్ కొని ఇంకా వాడి బర్త్డేకి కొంచెం కొన్నామన్నమాట. అంటే ఇన్ ది సెన్స్ వాడే సెలెక్ట్ చేసుకున్నాడు ఒక సూపర్ మ్యాన్ డ్రెస్ కావాలని, సో సూపర్ మ్యాన్ డ్రెస్ కొన్నాము. అండ్ యా, జస్ట్ బిట్స్ అండ్ బాబ్స్ అంతే. తర్వాత వాళ్ళు టాయ్ సెక్షన్లోకి వెళ్ళి టాయ్ స్టోర్లోకి వెళ్ళి ఆడుకున్నారు వాళ్ళిద్దరు. అండ్ నేను అప్పటికి కొంచెం షాపింగ్ చేసుకుని వచ్చి, షాపింగ్ అంటే అది చూసుకుని వచ్చాను. నేను ఈ మధ్య లైక్ చేతు అండ్ విదిత్ అలా లైక్ నాకు టైం ఇస్తున్నారు, విచ్ ఇస్ సో నైస్. లైక్ ఎస్పెషలీ చేతుకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎన్నిసార్లు లైక్ అర్థం చేసుకుంటాడు నేను లైక్ తన నాకు కూడా కొంచెం అలోన్ టైం కావాలి అని. సో తను నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను వాడిని అని తీసుకెళ్తాడు, ఇద్దరు కలిసి ఆడుకుంటారు అక్కడ టాయ్ దీంట్లో అన్ని చేసుకుని వస్తారు. అంత లోపల నేను కొరడం ఏముండదు కానీ అట్లీస్ట్ లైక్ జస్ట్ ఆ పీస్ ఆఫ్ మైండ్ లైక్ ఒకటి పట్టుకుని నడుస్తూ అలా కాకుండా నేనే వెళ్తాను. కొన్ని అంటే మోస్ట్లీ నాకు లైక్ ఫ్యామిలీ లాగా అంటే అందరం కలిసి వెళ్దామే ఇష్టం, బట్ సమ్ టైమ్స్ ఐ ఆల్సో ఎంజాయ్ దిస్. సో ఒక గంట సేపు నాకు ఇస్తారు, ఇట్లా వెళ్తాను ఏదైనా చూసుకుంటాను, ఏదైనా షాప్ ఊరికే క్యాజువల్ బ్రౌజింగ్ అలా చూసుకుంటూ వస్తాను. సో విచ్ ఐ ఎంజాయ్ లైక్ నేను ఫర్ రియలీ లాంగ్ టైమ్ లైక్ రిదిత్ ఫస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ ఎవరి దగ్గరికి ఉండలేదు లైక్ అంటే ఉండేవాడేమో నేను అసలు వదిలేదని కాదు. సో విచ్ ఇస్ పార్ట్లీ మై ఇది, బట్ ఇప్పుడు ఐ బీ మోర్ కాన్ఫిడెంట్. వాడు ఉంటాడు, వాడు ఆడుకుంటాడు యూనో, సో వాడికి ఏం కావాలో చెప్తాడు అందే. సో ఐఎమ్ టేకింగ్ మోస్ట్ లైక్ అడ్వాంటేజ్ ఆఫ్ దాట్. సో యా, విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. సో ఇదండి మా పాత బ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాను. ఐ హెడ్ మేడ్ ఇట్ బట్ ఎందుకో నేను అసలు అప్లోడ్ చేయలేదు ఇది, అండ్ దెన్ ఇప్పుడే ఫోన్ చూస్తుంటే దొరికింది అండ్ ఐ థాట్ ఐ అప్లోడెడ్, ఐ థాట్ యూ విల్ ఎంజాయ్ ఇట్ ఎనీవేస్. అండ్ ఆల్సో ఐ డోంట్ నో వై లైక్ నా వ్లాగ్స్కి ఎండింగ్ నేను ఐదర్ మర్చిపోతున్నాను, లేకపోతే నేను కెమెరా సరిగ్గా రికార్డ్ అవ్వట్లేదు, ఐ డోంట్ రిమెంబర్ దీన్ని ఎండింగ్ ఎందుకు లేదో నాకు గుర్తులేదు. But I hope you don't feel bad. I'm so sorry that deeniki sariga endings raavatledu. I will make more efforts. So I hope to see you all in my next video. Bye bye and take care.